మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం గమనిస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త పడుడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అనేక మంది దేవుని కృపను పొందకుండా, దేవుని కృపలో అభివృద్ధి పరచబడకుండా దేవుని కృపకు దూరమైపోతున్నారు. గనుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని కృపను పొందకుండా సాతానుగాడు మనల్ని దూరం చేయాలని శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సాతాను అనుక్షణం కూడా కృపలో నిలిచి ఉన్న మనల్ని పడగొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుగాడు సంచరిస్తున్న ఈ దుష్టలోకంలో ఈ క్షణం వరకు, ఈ దినం వరకు మనం ఈ రీతిగా నిలబడి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ఉత్తమమైన కృప మన మీద నిలిచి ఉండడం వల్లే సాతాను చేతిలో పడకుండా మనం సజావుగా సాగిపోగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపను పొందుకోవడానికి క్రమపరచబడాలి. అంతేకాని దేవుని కృపను పొందకుండా తప్పిపోకూడదు. ఎందుకంటే ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది, ఆయన కృప మనల్ని నడిపిస్తుంది, ఆయన కృప ద్వారానే మనం సజీవులంగా క్షేమంగా ఉండగలుగుతాం. ఆయన కృపను మనం పొందుకుంటే ఏ కీడులో మోసంలో పడకుండా కాపాడబడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో నీకున్నవన్నీ పోయినా పర్వాలేదు, కానీ దేవుని కృపను మాత్రం నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని కృపకు మాత్రం నువ్వు దూరం కాకూడదు. ఆయన కృప నిన్ను నిత్యము నడిపిస్తుంది. ఆయన కృప నిత్యము యుగయుగాలు కూడా నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప ఉంటేనే ఈ భూమి మీద నువ్వు జీవించగలుగుతావు. ఆయన కృపను నువ్వు పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఉండకుండా త్రూసివేయబడతావు. ఆయన యొక్క కృప ద్వారా మనల్ని ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆదరిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం దుఃఖముతో, బాధలతో, కలవరాలతో, కన్నీళ్లతో ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా మనల్ని ఎన్నోసార్లు ఆదరించాడు, ఎన్నోసార్లు చనిపోవలసిన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. మన పిల్లలు ఏడుస్తూ కన్నీరు పెట్టుకున్నప్పుడు వాళ్ళను మనం దగ్గరకు తీసుకొని వాళ్ళ కన్నీరు తుడిచి వాళ్ళను ఆదరించి అక్కున చేర్చుకున్నట్లుగా మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని కూడా ఆయన కృపతో మనల్ని చేరదీసి మన బాధలన్నిటిలోంచి విడుదల కలుగు చేసి మనల్ని ఎన్నోసార్లు ధైర్యపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు. అయితే ఈ దినాలలో అనేక మంది ప్రజలు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవునికి విరోధమైన నడక నడుస్తూ, ఎన్నో దుష్కార్యాలు చేస్తూ దేవుని యొక్క కృపకు దూరమైపోతూ ఉన్నారు. దేవుని యొక్క తీర్పు మాకప్పుడే రావటం లేదు, మేం క్షేమంగానే ఉన్నాం, సుఖంగానే బ్రతుకుతున్నాం, అన్నీ మేం బాగానే అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుని కృప మా మీద ఉందలే, అందుకే మేము ఈ రీతిగా జీవించగలుగుతున్నాం, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఈ లోకంలో క్షేమంగా ఉంటున్నాంలే అని అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవునికి కోపం రప్పించినప్పుడు దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకు వెనువెంటనే వచ్చేది. మరి మనం కృపాకాలంలో ఉన్నాం గనుక దేవుని ఉగ్రత వెనువెంటనే మన మీదకి రావడం లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కృప మాత్రం మనల్ని అడ్డుకుంటూ ఉంది. మనం ఆయన కృపలోంచి తప్పిపోకుండా ఉండాలని తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసయ్య మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కృపకు మనం దూరం కాకూడదని ఆయన మన కొరకు ఎంతో కన్నీరు విడిచి రోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కూటి కొరకు యేసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తరువాత తన తప్పు తెలుసుకుని దేవుని యొద్దకు వచ్చి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంత ప్రయాసపడి, ఎంత ప్రలాపించి దుఃఖపడినా ప్రయోజనం లేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను యేసావు పొందుకోలేకపోయాడు. ఒక మనిషికి ఒక ద్రాక్ష తోటలో ఖంజూరపు చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు యొక్క ఫలాలను వెదకడానికి దాని యజమాని వచ్చినప్పుడు ఆ చెట్టుకు ఫలాలు ఏమీ కనబడలేదు. అప్పుడు ఆ యజమానుడు
దీన్ని నరికి పడవేయమని చెప్పి, దీనికున్న భూమంతా ఎలా వ్యర్థం చేస్తున్నావు అని ఆ తోటమాలితో చెప్పినప్పుడు, ఆ తోటమాలి, దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరమన్నా కాపొచ్చేటట్లుగా చూస్తాను, ఈ సంవత్సరం దాన్ని ఉండనివ్వు అని ఆ యజమానిని బతిమాలుకున్నప్పుడు, ఆ చెట్టు ఫలిస్తే సరే, లేకపోతే దాన్ని నరికించి వేస్తాను అని తోటమాలి యజమానునితో చెప్పినప్పుడు, ఆ యజమానుడు ఆ చెట్టును ఉండనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు విసర్జించబడిన నేలగా, ఎందుకు పనికిరాని నేలగా, రాళ్లతో నిండిన నేలగా ఉన్న మనల్ని దేవుడు మనకు చుట్టూ కంచివేసి నేలను సాగు చేసి అది ఫలించాలని ఎదురుచూస్తూ ఉన్నాడు. కానీ ఈ దినాన మనిషి ఫలించలేకపోతూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా మనం ఫలిస్తామేమోనని తోటమాలి అయిన యేసయ్య మన కొరకు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప నీకు సమీపంగా ఉన్నప్పుడు ఇంకా నువ్వు బీడుపారిపోయిన భూమిగా, రాతి నేలగా, ఎందుకు పనికిరాని నేలగా ఉంటే దేవుని ఉగ్రత ఒకరోజు రాబోతుంది. భయంకరమైన అగ్ని ఆరని, పురుగు చావని లోకానికి నువ్వు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ ఉగ్రత నుంచి ఎవ్వరూ కూడా నిన్ను తప్పించలేరు. అందుకనే ఆయన కృప నీకు సమీపంగా ఉండగానే, దేవుని కృపలోంచి నువ్వు తప్పిపోకుండగా దేవుని కృపలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఆయన నీ ఎడల కృపచూపుతాడు. నిన్ను నిత్య మహిమకు వారసునిగా ఆయన కృప ద్వారా మహిమలోకి నిన్ను నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒక ఉత్తరివాదిగా యేసయ్య ఉన్నాడు. మన పక్షంగా ఆయన వాదిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్లి మన కొరకు బతిమాలుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప నీకు సమీపంగా ఉండగానే, నిర్లక్ష్యం చేయకుండా ఆయన కృపను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడగలిగితే, ఆయన కృపలో నిలిచి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే, ఆయన ఉన్నతమైన కృప, విడువని కృప నిన్ను దేవుని యొక్క ఉగ్రతలోంచి తప్పిస్తుంది. మరి అట్టి రీతిగా దేవుని కృపలోంచి తప్పిపోకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను నీ బిడ్డలకు మెండుగా మీరు దయచేయండి ప్రభా. శాశ్వత కాలము నీ కృప నీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఏ ఒక్కరూ కూడా నీ కృపలోంచి దూరం కాకుండా, నీ కృపను పొందుకోవడానికి తప్పిపోకుండగా వారి జీవితాలను జాగ్రత్తగా కాపాడుకునే అనుభవాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీ బిడ్డలు నీకు విరోధమైన నడత నడిస్తే, నీ కృపకు ఒకవేళ దూరమైపోయింటే, వారిని మీరు నీ కృపతో లేవనెత్తి వాళ్ళు కాపాడబడినట్లుగా మీరు కార్యం జరిగించండి. విస్తారమైన కృపను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.